గురుగారు, మామూలుగా దీపం ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో చాలామంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా దీపావళికి ఏ నూనెతో మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే మంచిది? చాలా మంచి సందేహం అమ్మ మీరు అడిగింది. ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆశ్వయుజ మాసం ముగింపు, కార్తీకము ప్రారంభము, కార్తీక మాసం అంతా కూడా దీపారాధనయే. ఈ దీపారాధన ఎప్పుడు ఆరంభమవుతోంది అంటే ధనత్రయోదశితో మొదలవుతోంది. ధనత్రయోదశి రాత్రి సమయాన యమధర్మరాజుకు ప్రీతిగా దీపం పెట్టి తెల్లవారి నరక చతుర్దశి, ఆ తర్వాత దీపావళి అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య, తెల్లవారే కార్తీక శుక్ల పాడ్యమి, ఇక వరుసగా దీపావళితో దీపముల యొక్క పండుగ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ దీపముకు ఒక శక్తి ఏమిటి అంటే తైలం అమ్మ. ఈ కార్తీక మాసంలో ఒక రహస్యం ఉంది. ఏమిటి అంటే ఈ నెల రోజుల పర్యంతము తైలే లక్ష్మి జలే గంగా అన్నది శాస్త్రం. తైలములో లక్ష్మీదేవి ఉంటుంది, జలములో గంగాదేవి ఉంటుందట. అంటే ఈ నెల రోజులు ఎవరు ఆవాహనం చెయ్యకుండగానే తైలంలో లక్ష్మీదేవి అలా వచ్చి కూర్చుని ఉంటుంది, అలాగే జలములో గంగాదేవి అలా కొలవై ఉంటుంది. అంటే జలములో అంటే ఎక్కడో నదులకు వెళ్తే కాదట, మన ఇంటి లోపల స్నానం చేసేటువంటి తొట్టిలో కూడా ఉన్న నీళ్ళల్లో కూడా గంగాదేవి కొలువై ఉంటుంది ఏ ఆవాహనం లేకుండా. అంతటి శక్తి ఈ కార్తీక మాసానికి ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనకు తైలానికి చాలా శక్తి, విశేషమైనటువంటి శక్తి. ఎప్పుడు కూడా దీపం తైలము అంటాం. తైలం అంటే అర్థం ఏమిటి? ఈ మధ్యకాలంలో కొత్త కొత్త నూనెలు వచ్చాయి, కానీ శాస్త్రము వీటిని వేటిని అంగీకరించలేదండి. శాస్త్రము అంగీకరించినటువంటిది దీపము పెడితే మొట్టమొదలు ఆవు నెయ్యితో చేసిన దీపము, రెండవది తిలల నుంచి వచ్చి, తిలలు అంటే నువ్వులు, నువ్వుల నుండి వచ్చినటువంటి తైలము, మూడవది ఆముదము అన్నారు. ఇది వృక్షము నుంచి వచ్చేటువంటిది. ఈ మూడింటికే ప్రాధాన్యము. ఒకనాటి కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలో ఇదే ఉండేది. ప్రాచీన సంప్రదాయంలో ప్రతి దేవాలయంలో ఆముద దీపాలే వెలిగించేవారు. కాబట్టి ఈ మధ్యకాలంలో కల్తీ నూనెలు విపరీతమైన వ్యాపారం కోసం వస్తున్నాయి, కానీ అవేవీ మంచిది కాదు. దీపము అంటేనే తిలల నుంచి వచ్చిన తైలంతో పెట్టేటువంటిది. అందుకే తిలల నుంచి వచ్చినటువంటి నువ్వుల తైలముతోనే దీపారాధన అత్యంత శ్రేయస్కరము. ఇది శాస్త్ర విహితమైనటువంటి సంప్రదాయము. శాస్త్రము మనకు ఆదేశించినటువంటిది. దీని వెనక ప్రాణశక్తి, జ్యోతిశాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే అనేక రహస్యాలు చాలా అంతరార్థంగా దాగి ఉన్నాయి. కాబట్టి ప్రాణశక్తిని ప్రసరించేటువంటి దీపము నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగిస్తే చాలా మంచిది. ఒక చిన్న సవరణ కూడా చెబుతాను. సాధారణంగా ఇక్కడ మనకు దీపదానాలు చేస్తూ ఉంటారు. దీపదానం చేసేటప్పుడు నువ్వుల నూనె వేసినటువంటి దీపాన్ని దానం ఇవ్వకూడదు. ఆవు నెయ్యి వేసినటువంటి దీపమును దానం ఇస్తే చాలా మంచిది, శ్రేష్టము అని మనకు కార్తీక పురాణం చెబుతోంది. కాబట్టి దానమిచ్చేటువంటి దీపముల యందు శుద్ధమైన ఆవు నెయ్యి, ఆవు నెయ్యి అంటే కూడా దేశీ ఆవు నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన నెయ్యి, దానికోసం ప్రయత్నము చేసి సంపాదించి అటువంటి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆ శక్తిని నా నోట నేను వర్ణించలేను. అనుభవించడమే తప్ప ప్రాణశక్తి అద్భుతంగా ఆ దీపము నుంచి బహిర్గతమవుతుంది.